వెల్కమ్ టు నిసాన్ టీవీ. మేడ్చల్ డిస్టిక్ ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ 51వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. స్టేట్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు మేడ్చల్ డిస్టిక్ ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్ అరుణ్ రెడ్డి కుకట్పల్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్లో 50 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ వెంకట్ బాల్మోర్, మాజీ కార్పొరేటర్ వెంగళరావు, ఎన్ఎస్యుఐ డిస్టిక్ జనరల్ సెక్రటరీ భరత్ రెడ్డి, సెక్రటరీ వంశీవర్ధన్, కుకట్పల్లి ప్రెసిడెంట్ గణేష్, వైస్ ప్రెసిడెంట్ నిఖిల్ చింటూ, కుకట్పల్లి డివిజన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి మరియు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంన యావత్ భారతదేశం అంతటా కూడా మా ఎన్ఎస్యుఐ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ప్రతి కాంగ్రెస్ అభిమాని కూడా మరి ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితికి కరోనా మహమ్మారి వల్ల ఎంతో ప్రజలు బాధ ఉన్నప్పటికీ మా రాహుల్ గాంధీ గారు కేక్ కట్ చేసుకుంటే కానీ వేరే కార్యక్రమం చేయకుండా కరోనా వచ్చిన వారికి మరియు రక్త బ్లడ్ డొనేషన్ అసలు కార్యక్రమం గరీబోళ్ళకు పొందిన పిఎం ఇచ్చే కార్యక్రమం చేపట్టడం చెప్పడం జరిగింది. ఆయన ఆ పిలుపు మేరకే ఇవాళ కుక్కట్పల్లి కాన్ఫరెన్స్లో అరుణ్ గారు, వంశీ గారు, ఎన్ఎస్ఐ నాయకులు భరత్ గారు, స్థానిక నాయకులు కూడా అందరూ మరి కార్యక్రమం కుక్కట్పల్లి కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడే అద్భుత స్థాయి కూడా అక్కడ కూడా 100 మంది ఎన్ఎస్ఐ నాయకులు బ్లడ్ డొనేషన్ చేయడం, ఇక్కడ కూడా దాదాపు 100 మంది బ్లడ్ డొనేషన్ చేయడానికి మరి ఎన్ఎస్ఐ నాయకులు మరి కార్యక్రమం చేయడానికి చాలా మంచి కార్యక్రమం. ఎన్నో దానాలు చేస్తాం, అన్ని దానం కన్నా రక్తదానం అందించాలి. మరి ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఈ కరోనా వల్ల ఎట్లా బాగుంటాము, ఎట్లా చేస్తామన్న భయపడుతున్న ప్రజల మధ్యన ముందు జాగ్రత్త ఈ రాష్ట్రం లేక ఖాళీ యాక్సిజన్ కార్గో యాక్సిజన్ ముందు చర్య తీసుకోక కొన్ని 1000 మంది ప్రాణాలు కూడా మన కళ్ళారా చూస్తుంది. దాని నిర్లక్ష్యం వల్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం వల్ల కొన్ని 1000 మంది పట్టబెట్టుకోవడం జరిగింది సంగతి మరోసారి కాంగ్రెస్ మా నాయకులు వీళ్ళందరూ ఈ కార్యక్రమం పెట్టినందుకు మేము అభినందిస్తూ కుక్కట్పల్లి కాన్ఫరెన్స్లో ఎంత పెద్ద ఊరం పుత్తుల కుక్కట్పల్లి కూడా మా డివిజన్ ప్రజలు మా అందరూ కూడా పరిశుద్ధ కార్యక్రమాలకు ఇవన్నీ కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా తప్పనిసరి ఏ కార్యక్రమంలో మా ఎన్ఎస్ఏ ముందుకుంటారు తప్పనిసరి విజయ పత్రంలో ముందు పెట్టడం రాయిస్తూ రాహుల్ గాంధీ పట్టిన రోజున ఈ విషయం కార్యక్రమం మేము చేపడతాము, ముందు చేపడతాం. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే వరకు కష్టపడతామని చెప్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ